నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. ముందుగా దేవుని కృప వలన, ప్రజల ఆదరాభిమానాల వలన, మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ వలన ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. దానికి మీ స్పందన ఏంటమ్మా? సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు నా పోరాటం, ఇన్నేళ్ళు నేను పడ్డటువంటి వేదన, దానికి ఒక సమాధానం దొరికినట్టయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయంగా చూడకూడదు అనుకున్నాను నేను. బహుశా అట్లాంటి పరిస్థితి కూడా రాబోతుంది అనుకుంటాను అతనికి. అంత అట్టర్ ఫ్లాప్, అంటే కేవలం 23 సీట్లతో అతనికి ఉండటం అనేది, ఓడిపోవటం అనేది అతని రాజకీయ పతనానికి ఇది నాంది మొదలైపోయింది. ఇక కౌంట్ డౌన్ ప్రారంభమైపోయింది. అందువల్ల ఏదైతే ఆశించానో నేను ఇన్ని సంవత్సరాల్లో అది జరిగింది. ఐఎమ్ హ్యాపీ, సో హ్యాపీ. ఓకే ఓకే. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పగ్గాలు మీ చేతికి అప్పగించే అవకాశం మీకు వస్తే మీరు ఏం చేస్తారు? అది అది కేవలం మాటలు చెప్పుకోవటానికే తప్ప అదంత ఈజీ అనేది కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తను ఉన్నంత వరకు ఎవరి చేతికి ఇవ్వడు. ఆయన ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళకే అప్పు చెప్తాడు తప్ప ఇంకెవరికి ఆయన ఇచ్చే ప్రశ్నే లేదు. అందువల్ల అసాధ్యమైనటువంటి విషయాన్ని మనం ఊహించి చెప్పడం అనేది కష్టం కదా. అందువల్ల ఊహలు అనేది నాకు ఇష్టం కూడా ఉండదు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ రాజకీయ అవగాహనపై వారికి ఎటువంటి అనుభవం ఉందని మీరు భావిస్తున్నారు? రాక ఆయనకి, ఉండి ఈయనకి ఇద్దరికి అనుభవం లేదు ఆ విషయంలో. రాజకీయాల్లోకి రాక జూనియర్ ఎన్టీఆర్కి లేదు, రాజకీయాల్లో ఉన్నా కూడా లోకేష్కి లేదు. అందువలన వాళ్ళిద్దరు వేస్ట్ ఫెలోస్ ఇప్పుడైతే నా దృష్టిలో. అందువలన తెలుగుదేశం పార్టీకి దాని గమ్యం ఏంటి కానీ, లేకపోతే దాని ఫ్యూచర్ లీడర్ ఎవరనేది మాత్రం ఇప్పటికైతే కనపట్టలేదు. అది ఏమవుతుందో చూడాలి మరి. అలాగే నందమూరి బాలకృష్ణ గారు చాలాసార్లు మీతో సంభాషించటం, మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం మేము చూసాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వారికి మీకు ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయమ్మా? లేవు. వాళ్ళు వియ్యం అందిన తర్వాత ఆయన రావటం కూడా మానే, అంటే వచ్చారు ఒకసారి, ఆ తర్వాత ఇక ఆయన తెలుగుదేశంలో ఎమ్మెల్యే కావటము, అందువలన ఇంకా ఇంతవరకు మాటలు లేవు మా మధ్య. అందువలన ఆ డిస్టెన్స్ అనేది అట్లాగే కంటిన్యూ అవుతానే ఉంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘోర పరాజయం కావటానికి వైఫల్యాలు ఏంటని మీరు అనుకుంటున్నారమ్మా? స్వయంకృతాపరాధం అంటాను. ఎందుకంటే అతను 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు బాగా పరిపాలించమని చెప్పి, కానీ అతను ఆ పరిపాలనలో నిర్లక్ష్యం చేశాడు. పేదవర్గాలను పట్టించుకోలేదు, పెద్దవాళ్ళ కొమ్ము కాశాడు. కార్పొరేట్ వ్యక్తులు శక్తులు తప్ప పేదవర్గాలని దూరం అయిపోయారు, బీసీ వర్గాలు ఇంకా దూరం అయిపోయారు. అందువల్ల 5 సంవత్సరాలు ఒక అవినీతి పరిపాలన సాగింది. అంతేకాకుండా ప్రతిపక్షం మీద దాడులు, హత్యా ప్రయత్నాలు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, క్రైమ్ రేట్ పెరిగింది రాష్ట్రంలో, ఒక తర్వాత కరువు, ఎవరికి ఏమి అందనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆ పరిపాలన విఫలమైనందువల్ల అన్ని వర్గాల ప్రజలు అతనికి దూరం అయ్యారు. అది ఆయన ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా కూడా కార్యకర్తల మీదో ఎవరి మీదో నెట్టేస్తూ ఉన్నారు, అది తప్పు. అందువల్ల ఆత్మవిమర్శ చేసుకుంటే చంద్రబాబు నాయుడు చేసిన తప్పులేంటనేది మొత్తం కూడా బయటకు వస్తాయి. అది ఇంకా ఇక లేదులే, అతనికి అవకాశం కూడా లేదు. ఎంత ఆత్మవిమర్శ చేసుకున్నా కూడా అతను మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ప్రశ్నే లేదు. అందువలన అతని వైఫల్యాల కారణంగా జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చాలా గట్టిగా ప్రజల తరపు నేను నిలబెట్టాను, ప్రజల కోసమే పనిచేయటాను, ప్రజలు అనుకొని అతను ఓడిపోయినా కూడా ప్రజలను విడిచిపెట్టకుండా ఉండటం వల్ల ప్రజల్లోనే ఎదిగినటువంటి నాయకుడు కనుక జగన్మోహన్ రెడ్డి, ప్రజలే పట్టం కట్టారు. ఇది అలాగే చంద్రబాబు గారి పైన ఇదివరకు కొన్ని కేసులు మీరు పెట్టడం జరిగింది, ఆ కేసులని ఇప్పుడు కొనసాగిస్తారనుకుంటున్నారమ్మా? 100% నిన్న కూడా వచ్చింది అది. ఓకే. అందువల్ల ఏసీబీలో నేను వేసినటువంటి ఒక కేసు కంటిన్యూ అవుతానే ఉంటుంది, అది కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా కూడా చట్టం ముందు ఆ శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది. అతను ఎన్నో కేసులు దాన్ని చట్టాన్ని అడ్డం పెట్టుకొని మాఫీ చేసుకోవచ్చు, పక్కదారి పట్టించవచ్చు, కానీ లక్ష్మీపార్వతి కేసులు మాత్రం అతను దొరికిపోయాడు, అది స్టిల్ కంటిన్యూ. ఓకే. అలాగే ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారు మీ అభిప్రాయం దానిపైన? ఎక్కువ తక్కువ అని నేను అట్లా వాళ్ళని వేరు చేయటం పద్ధతి కాదు. అది ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారే. జాతీయ స్థాయిలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు, ఆయన పేరు తలుచుకుంటేనే జాతీయ నాయకులందరూ కూడా దండాలు పెడతారు. అట్లాగే ఇక్కడ రాష్ట్ర నాయకులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పేరు కూడా తక్కువ కాదు. అందువల్ల ఇద్దరు ప్రజానాయకులు. ప్రజానాయకులు ప్రజల కోసం వాళ్ళు ఎన్నో మంచి పనులు చేశారు. ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఇన్ని మంచి పనులు చేసిన ఆ ఇద్దరిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అందువల్ల ఇద్దరి మధ్య కూడా ఉండే పోలిక ఏంటంటే ప్రజానాయకులు ఇద్దరు కూడా. దానివల్ల ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకులుగా వాళ్ళు శాశ్వతంగా మిగిలిపోతారు. మీరు ఎంతో కష్టపడి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో సపోర్ట్ చేసి గెలవటానికి కారకులుగా అయ్యారు. ఆ పార్టీ నుంచి మీరు ఏమైనా ఆశిస్తున్నారా? నథింగ్. ఎందుకంటే నేను ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవలేదు. ఓకే. పరుగులు పెట్టడం, పాకులాడటం అనేది నా జీవితంలో అలవాట్లేదు అసలు నాకు. ఓకే. నేను ఆ స్థాయి చూసి వచ్చిన మనిషిని గనక, అధికారం ఒకప్పుడు నా మా చుట్టూనే ఉంది, నా భర్త స్వయంగా ముఖ్యమంత్రి, అందువల్ల అంత అధికారం నా కళ్ళ ముందు చూశాను గనక, ఈ విధంగా ఒక పదవి కోసం నేను వెళ్ళి క్యూలో నిలబడాలని అంటే అంతకంటే అవమానం నాకు ఇంకోట్లేదు. నా ఆత్మగౌరవం దెబ్బతింటుంది ముందు దాన్ని. అందువల్ల ఆయన పిలిచి గౌరవంగా ఏదైనా సరే గుర్తించి ఇస్తే సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషమే. నా పనులు నాకున్నాయి, నేను చేస్తూనే పోతాను, జనంలో ఉంటాను నేను. అది లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆ మూవీ సక్సెస్ఫుల్గా అయింది, దానిపైన మీ స్పందనమా? చాలా. అది నిజంగా నాకు ఒక వరం. అది రామ్ గోపాల్ వర్మ గారు అందించిన గొప్ప వరం ఏంటంటే లక్ష్మీస్ ఎన్టీఆర్. ఆ రోజు నేను ఎన్టీఆర్ గారిని వివాహం చేసుకున్నాక మాకు అధికారం వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు ఎంత గౌరవాన్ని నాకు ఇచ్చి ప్రజల్లో తీసుకెళ్ళి చూపించారు. ఈరోజు ఈ సినిమా కూడా నాకు మళ్ళీ తిరిగి నా గౌరవాన్ని అంతా తీసుకొచ్చి ఇచ్చింది నాకు. ఎందుకంటే ఒక 23 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బ్లేమ్ చేస్తూ నన్ను ఒక దుష్టశక్తిగానో సైతానుగానో చూపిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకొని ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొని ఆ తప్పంతా నాది అని అన్నట్టుగా నా మీద చూపిస్తూ వచ్చారు. తెలియని ఈ తరం వాళ్ళంతా కూడా అది నిజమని నమ్ముతూ వచ్చారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ సినిమా అనేది ఒక కనువైపోయింది. ఎక్కువ యూతే చూశారు. ఆ రోజు ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు కనుక ఈరోజు మళ్ళీ అదే యువకులు, యువతీ యువకులు వాళ్లే వెళ్ళి చూడటం ఆ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యి చాలా సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇంకా రాజకీయ కోణం ఉంది కనుక, రాజకీయ కారణాలు ఉన్నాయి కనుక ఏపీలో అది విడుదల కాలేదు. అదే సమయంలో ఎలక్షన్స్ ముందు అది విడుదలయ్యి ఉంటే చంద్రబాబు నాయుడుకి 5 సీట్లు కూడా వచ్చాయి కాదని అక్కడ ప్రజలు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా 80% మంది ప్రజలు చాలా రియలైజ్ అయ్యారు. ఈరోజు నన్ను అర్థం చేసుకున్నారు. నా మీద వచ్చిన అపోహలు చాలా తొలగిపోయినాయి. ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు జనాలు. ఇది నాకు చాలా, ఐఎమ్ హ్యాపీ. ఓకే. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు ఈ పిక్చరు తీస్తారు, ఇలా మా సినిమా అంటూ ఒకటి ఇలా వస్తుంది అని ఎప్పుడైనా మీరు ఊహించారా? లేదు, నేను ఊహించలే, ఏనాడు ఊహించలే. ఎందుకంటే అంత ధైర్యం ఎవరికి ఉందని నేను అనుకోలేదు ముందు. చంద్రబాబును కాదని ఎన్టీఆర్ జరిగిన అన్యాయాన్ని ఎవరో ముందు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ తీస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ అది జరిగింది. అది రామ్ గోపాల్ వర్మ, దట్ ఈజ్ గ్రేట్ పర్సన్ రామ్ గోపాల్ వర్మ. కనుక హెడ్స్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. అది ఎన్ని ఉన్నాయో అన్నీ ఆయనకే పోతాయి నిజం చెప్పాలంటే. ఎవ్రీ గుడ్ కాదు ఏం చెప్పాలంటే గుడ్ రిపోర్ట్ లేకపోతే ఎనీ అవార్డు గోస్ టు రామ్ గోపాల్ వర్మ. అది అంత స్థాయిలో ఆయన ధైర్యంగా నిలబడి వాళ్ళు బెదిరింపులు వచ్చినాయి చంపుతా ఉన్నారు, ఏం చేసినా కూడా అతను ఏమి భయపడలేదు, తను అనుకున్న లక్ష్యం సాధించారు. అలాగే రాకేష్ రెడ్డి గారికి కూడా అభినందనలు చెప్పాలి. దానికి ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారు. మరి ఆయన మీద కూడా ఎన్నో ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి కదా, దానికి వాటిని కూడా అధిగమించి ఆయన నిలబడ్డారు. అందువలన ఎనీహౌ నాకు అది చాలా మంచి జరిగింది. ప్రజలు కూడా వాస్తవాలు అర్థం చేసుకోగలిగారు. సో అందరికీ తెలిసొచ్చింది, తెలిసింది అవును, వాట్ ఈస్ ఫ్యాక్ట్ అన్నది. కరెక్ట్. ఓకే.
అలాగే ఈ మధ్య వచ్చిన కొన్ని ప్రచారాలని ఉద్దేశించి వాటికి తిప్పికొట్టే, అంటే నిజం నిప్పు లాంటిది, దాన్ని సమర్థవంతంగా మీరు తిప్పికొట్టి వారికి బుద్ధి వచ్చేలా చేశారు. సో ఒక మహిళకు ఇంత ఆత్మస్థైర్యం ఉండాలి అని ముందుకెళ్ళటానికి ఒక స్ఫూర్తిగా నిలిచారు. దానిపైన మీ యొక్క భావన? నిజమే, ఎందుకంటే ఎక్కువగా మహిళలే ఇది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎస్, అందులో సమాజంలో ఒక రాజకీయంగానే కాదు, విభిన్నమైన రంగాల్లో పనిచేసేటువంటి మహిళలు కూడా ఈ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలా ఇబ్బంది. ఎంత ధైర్యం ఉన్నా కూడా స్త్రీలు మిగిలిన ఏదైనా భరిస్తారు, కానీ ఈ విధమైన నిందలంటే మాత్రం స్త్రీలు పాపం చాలా అప్సెట్ అయిపోతారు. చాలా మంది పిరికితనం ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు కూడా మనం చూసాం సొసైటీలో. దాన్ని ఎదుర్కొని నిలబట్టడానికి చాలా గట్స్ ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, తన మీద తనకి నమ్మకం ఉండాలి, నిలబడి పోరాడాలి. ఇలాంటి వాళ్ళు నిలబడి పోరాడాలనే ధైర్యం కూడా కావాలి. అది నిజం, ఎవరైనా చెల్లిస్తారు. అప్పుడు నేను కూడా అంతే, ఒక 2 డేస్ నేను మనిషిని కాలేకపోయాను. ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాను గనక కొంత నాకు ఇది కలిసి వచ్చింది, కానీ మర్చిపోవటం అంటే ఉండదు. మళ్ళా రూమ్కి వచ్చిన తర్వాత నిద్ర పట్టదు, తిండి సహించదు. ఈ వయసులో అందరూ 60 ఏళ్ల వయసులో ఇలాంటి నిందలు అవసరమా నాకు అనే బాధ ఎంత వేధిస్తుందంటే, దుర్మార్గులు వాళ్ళదేముంది, ఒక నిమిషం నింద వేస్తారు వెళ్ళిపోతారు. దాన్ని నిరూపించుకోవటానికి ఆడవాళ్ళకి ఎంత సమయం కావాల్సి వస్తుంది. కానీ నేనేమంటానంటే, ఇట్లాంటి సమయంలోనే ఆడవాళ్ళు నిలబడండి, ధైర్యంగా నిలబడండి. నన్ను చూసి ఆమె కూడా ఇన్స్పైర్ అయ్యారు, పూనంకి కౌర్ గారు. దట్స్ గ్రేట్. నన్ను చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి ఆమె కూడా వచ్చి అప్పుడు కంప్లైంట్ చేశారు. నాది ఇంకా కేవలం ఒక్క నెలలో జరిగిన సంఘటన ఇది, నాకు పోలీసులు ఇచ్చిన రిపోర్ట్లు అలాగే. కానీ ఆమె 8 నెలలుగా వేధిస్తున్నారట, సేమ్ పర్సన్స్. 8 నెలలుగా ఇట్లాగే సేమ్, నా ఫోన్ ఎదుగో అక్కడ ఉంటుంది, ఏదో పాటలు ఎక్కించమంటాం, లేదు వాళ్ళే చేతిలో తీసుకుంటే మనమేమో ఇంటికి వచ్చే పిల్లలే గనక కాదని అనలేము మనము. అట్లాగే అసలు నా ఫోన్ అయితే నాకు ఇప్పటికి ఏమి తెలియదు, దాంట్లో ఏముంటాయో కూడా తెలియదు. ఎప్పుడు ఎవరో చేతికి ఇచ్చి చేసి పెట్టమని చెప్తాను. ఇందాక కూడా ఇందాక వచ్చారు కొంతమంది గెస్ట్లు, అందులో తెలుగు ఎట్లా రావాలో నాకు తెలియదు, వాళ్ళకి ఇచ్చి తెలుగు చేర్పించాను. ఇలా ఉంటుందండి, మాకు తెలిసి తెలియని వాళ్ళకి ఫోన్ గురించి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, చేతికి ఇస్తాము. కానీ ఆ దుర్మార్గం అది, ఒక తల్లి లాంటి వాళ్ళకు కూడా ఇలా చేస్తారు ద్రోహం అనేది ఫస్ట్ టైం నాకు జీవితంలో అనుభవానికి వచ్చింది. పాపం ఇంకా పెళ్లి కావాల్సిన పిల్ల అమ్మాయి, అట్లాగే ఆ అమ్మాయి దాని నుంచి కూడా ఏదో దొంగిలించేసి వీళ్ళు క్రియేట్ చేసి కొన్ని ఆ అమ్మాయిని వేధించడం మొదలు పెట్టారట డబ్బు కోసం. చూడండి, ఇంకా కూడా అనంట పర్సనల్గా కూడా వేధించారట. అవన్నీ కూడా అమ్మాయి రిపోర్ట్ చేశారు. ఇలాంటి నీచుల్ని బహిరంగంగా ఉరితీస్తే ఇంకెప్పుడు కూడా ఇంకెవరు చేయకుండా ఉంటారని మాత్రం నేను కోరుకుంటా ఉన్నాను. అందువలన కానీ భయపడద్దు లేడీస్, ఎవరు కూడా భయపడద్దు, ధైర్యం రావాలి, ముందుకు రండి, వచ్చి మీరు కంప్లైంట్ చేయండి, అప్పుడు దే విల్ గెట్ సమ్ సపోర్ట్. యా 100%. కానీ ఆత్మహత్యలు చేసుకోవటం, నలిగిపోవటం, కుమిలిపోవటం, ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోవటం అట్లా వద్దు. మహిళలకు ఇదేనా అలా చేస్తున్నంతసేపు ఇవి ఎక్కువవుతూ ఉంటాయి. ఇంకా కూడా మీరు ఇంటికి వెళ్ళినా కూడా ఎన్ని కుటుంబాలు ఆరిపోయినాయి అంటే ఇది అలాంటి అదవల వల్ల. భర్తలకు మెసేజ్లు పెడతారు, ఇప్పుడు ఏదో సందర్భంలో ఒక ఫోటో తీసుకుంటారు అనుకో, కొలీగ్స్గా ఉంటారు ఆఫీస్లో, గ్రూప్లో ఫోటోలు తీస్తారు. తీస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మిగిలిన కట్ చేసి ఆ అమ్మాయి వీడు ఉన్న ఫోటోనే పెడతారు. పెట్టేసి మేమిద్దరం ఎంత క్లోజ్ చూడండి అని చెప్పి ఇంకా మార్ఫింగ్లు కూడా వచ్చాయి ఈ మధ్య. ఇంకా టెక్నాలజీ బ్యాడ్గా వాడుకుంటారు, చాలా చండాలంగా. ఇవాళే చదివాను న్యూస్, ఈ వాట్సాప్లో ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్న దాని మీద వాళ్ళు ఏదో కంట్రోల్స్ తీసుకొస్తున్నారట. ఏది వాట్సాప్ గ్రూప్ వాళ్ళు అసలు స్టార్ట్ చేసిన వాళ్ళు, వాట్సాప్ స్టార్ట్ చేసిన వాళ్ళే ఇలాంటి ఎదవులకి బుద్ధి చెప్పేది. ఇప్పుడు దాని మీద నిన్ననే నాకు చూపించారు, మన వాట్సాప్ గ్రూపుల్లో చేరతారు, ముందు చేరి దాని మీద ఒక లేయర్ ఉంటుందంట కదా, అది పెట్టేసి మన వాట్సాప్ గ్రూప్ నుంచి మనం పంపించినట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారట. అది కూడా వచ్చిందండి, ఈ మధ్య అందరూ చూపిస్తా ఉన్నారు. అది అందువల్ల ఎంత మిస్యూజ్ చేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని నీచులు దుర్మార్గులు. నేను వైఫ్ ఆఫ్ ఎన్టీ రామారావు, ఒక ఆశయం కోసం 23 సంవత్సరాలు ఎన్ని బాధలు వచ్చి పోరాడుతున్నటువంటి దాన్ని
నా మీద ఆ విధమైన వ్యక్తిగత నిందలు ఎప్పుడూ రాలేదు, జీవితంలో ఎప్పుడూ రాలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే అనలేదు. అలాంటిది ఒక విధం నా సినిమా సక్సెస్ అయ్యేసరికి ఆంధ్రాలో అది రిలీజ్ అవుతుందనే భయంతో దానికి ముందే నా క్యారెక్టర్ అసాసినేషన్ జరగాలని ఒక యదవను పంపించి నమ్మించి ఈ విధంగా ద్రోహం చేసే అది. అందువల్ల ఏంటంటే ఈ కేసు మొత్తం బయటికి రావాలి, ఎవరున్నారు వెనక నేను తెలియాలి, వీడిని కూడా ఉరిశిక్ష లాంటి శిక్ష వెయ్యాలి, జన్మ ఖైదులు వెయ్యాలి ఇట్లాంటి యదవులకి. అలాగే దీని వెనకుండి ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అదే నేను డీజీపీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్, అదే ఇచ్చాను. బాగా స్పందించారు. ఈ మధ్య వాళ్ళు లొంగిపోయాడు కోర్టు ముందు, కానీ పోలీసులు దొరకాలి, వాళ్ళు దొరికినప్పుడు మొత్తం వస్తుంది బయటకు వస్తుంది. అలాగే ఫైనల్గా జగన్ గారి పరిపాలన ప్రజల పట్ల ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడైతే స్టెప్స్ బాగానే ఉంది, ఆయన బిగినింగ్ స్టెప్స్ బాగానే వేస్తున్నారు మంచిగానే. పేద వర్గాలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తామని, మరి దానికి సంబంధించినటువంటి ఫండింగ్ అది ఎట్లా సమకూరుస్తారనేది అది అందరిలో ఉన్నటువంటిది. కానీ ఆ ఆత్మధైర్య ఆ విశ్వాసం లేకపోతే ఆయన అంత త్వర త్వరగా అన్నీ అసలు ఎవరు చేయరు. ఏ ముఖ్యమంత్రి కూడా ఎట్లా ఉందంటే ఆకలిగా ఉన్నవాళ్ళు అన్నీ ఒకేసారి తినేసినట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి చేయండి, వాళ్ళ నాన్నలాంటి తపన ఉంది, ఆ తపనలు అన్నీ ఒకేసారి ఇచ్చేస్తున్నారు. అసలు ఇన్ని పథకాలకు సంబంధించిన స్కీమ్స్ కొన్ని వేల కోట్ల అవసరం ఉంటుంది. గత గవర్నమెంట్ ఏం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో మరి వీటన్నిటికీ డబ్బు ఆయన ఎట్లా తీసుకొస్తారనేది వేచి చూడాల్సిన ప్రశ్న. ఎనీహౌ మంచి పరిపాలన స్టార్ట్ అయింది. సో యూఆర్ హ్యాపీ? హ్యాపీ. ఓకే, నమస్తే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.